జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సిగ్గుమాలినటువంటి పని చేసి ఈ రోజు ఆ పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పాపానికి దిగజారారంటే ప్రభుత్వం ద్వారా ప్రొసీజరల్ గా కార్యక్రమాలు ఏవైతే బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉందో మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఈ యొక్క పదకాన్ని మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడూ కూడా జరిగుండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి నీచి సంస్కృతికి దారి తీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏవైతే ఆ పనులు జరిగాయో వాటికి బిల్లులు చెల్లించకుండా ఈ రోజు అటువంటి వ్యక్తుల తాలూకు ఆత్మహత్యలకు కూడా ఈ రోజు బాధ్యత అవుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున మేము ఈ రెండు సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేశాం కోర్టుకు వెళ్ళాం పార్లమెంట్లో నిలదీసి అడిగాం కేంద్ర మంత్రి గారిని అడిగాం మరి అన్ని సందర్భాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ ఆ బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రతి ఒక్కరు కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా లెక్క చేయకుండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఈ రకంగా కార్యకర్తల్ని అన్యాయం పెట్టడం అనేది చాలా దారుణమైనటువంటి చర్యగా తెలియజేస్తున్నాం అందుకని ఈ పోరాటంలో భాగంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి హైయెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కలిసి ఈ యొక్క బిల్లుల తాలూకా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆయన చేతిలో పెట్టి మరి ప్రభుత్వం ద్వారా అది చెల్లించాలని అనుకున్నప్పుడు మరి కలెక్టర్ గారు కూడా అవమానించేటటువంటి విధంగా ముందే అపాయింట్మెంట్ ఇచ్చి కలకపోవడం అనేది వీళ్ళ తాలూకా కక్ష సాధింపు చర్యలోనే భాగంగా మేము పరిగణిస్తున్నాం ఇటువంటి చర్యలు ఇటు అధికారులకు కూడా మంచిది కాదు అధికారులు కానీ ప్రభుత్వ వ్యవస్థ కానీ రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం నిరంతరం పనిచేయాలి తప్పితే వాళ్ళు కూడా పార్టీ కండువాలు వేసుకున్నట్టు ఈ రకంగా ప్రవర్తిస్తే మాత్రం భవిష్యత్తులో దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుందనేది కూడా ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తున్నాం మా డిమాండ్ సూటిగా జెన్యున్గా ఉన్నటువంటిది ఏవైతే పనులు జరిగాయో ఆ పనులకి బిల్లులు చెల్లించండి ఉపాధి హామీ నిధులు కానీ లేకపోతే హౌసింగ్ బిల్లులు కానీ లేకపోతే నీటి సంఘాల ద్వారా చేసినటువంటి నీరు చెట్టు బిల్లులు కానీ ఇలా అనేక కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు రాష్ట్రం అభివృద్ధి చేయడంలో భాగంగా వాళ్ళు కూడా తన వంతు సాయం చేయాలన్న ఆలోచనతో కష్టమైనటువంటి పరిస్థితులు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేకపోతే అప్పులు చేస్తో ఆస్తులు అమ్మో మరి తాకట్టు పెట్టో అటువంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు చేసి రాష్ట్రాని కోసం అంత చక్కగా కార్యక్రమాలు చేస్తే రాజకీయాలు తీసుకొని వచ్చి వాళ్ళందరూ ఆత్మహత్యకి ఈరోజు పాల్పడుతున్నారు ఎంత సిగ్గుమాలినటువంటి చర్య అంటే ఆ టైంలో కట్టినటువంటి బిల్డింగుల్లోనే ఈరోజు రంగులేసి మారుతున్నారు అవే కార్యక్రమాలు చేస్తున్నారు ఆ రోజు వేసినటువంటి రోడ్లే మేము వేసామని మళ్ళీ శంకుస్థాపనలు చేస్తున్నారు ఆ రోజు వేసినటువంటి ఇల్లులే మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి వాళ్ళ ఫోటోలు స్టిక్కర్లు అంటించుకుంటున్నారు అంటే పనులు జరిగాయని వాళ్ళే ఒక రకంగా ఒప్పుకొని కేవలం పొలిటికల్ చర్య కింద వాళ్ళకి బిల్లులు రాకుండా చేస్తున్నారు మరి ఇటువంటి కార్యక్రమాలు రాబోతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా మరింత పెద్ద ఎత్తున దీనికోసం మేము పోరాటం చేస్తాం కేంద్రాన్ని కూడా నేను నిలదీస్తాం ఎందుకనంటే ఇది కేంద్ర పథకం ఇది వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి ఎక్కడైనా సరే ఇటువంటి వ్యత్యాసానికి దారి తీయకుండా వాళ్ళు కూడా ఇందులో ఇంటర్ఫియర్ అయ్యి సరైనటువంటి విధంగా పథకం నడిపించడానికి వాళ్ళ తాలూకా బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా మేము అడుగుతాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి 100కి 100% న్యాయం జరిగేంత వరకు కూడా మా నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అందరం కూడా కలిసి కట్టుగా ఈ పోరాటం చేస్తాం వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదన్నది జగన్మోహన్ రెడ్డి గారికి మేము మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దివాలా తీసే పరిస్థితికి తీసుకొని వచ్చారు ఈరోజు ఎక్కడ ఏ స్థలం ఉంటే ఎలా అమ్ముదామన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులోని పథకాలు అన్నటువంటి మాయ చూపించి పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి మరి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఒక అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు ఇది అప్పుల కోసం ఈరోజు ప్రయత్నిస్తున్నారు అంత దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టింది అప్పులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నగరాలు ప్రభుత్వం తాలూకు భూములు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటే అందులో కూడా స్టీల్ ప్లాంట్ నమ్మి ఎలా డబ్బులు చేసుకుందాం అని దుర్బుద్ధితో ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతాన్నే సేలుకు పెట్టినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని తెలుస్తున్నాం మరి ఇటువంటి విషయాల్లో తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది మాకు ఈ విషయంలో మాత్రం బిల్లులు చెల్లించే విషయంలో ఖచ్చితంగా న్యాయం జరగాలి కోర్టులు కూడా సహకరిస్తున్నాయి కోర్టులు కూడా సరైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులు కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు ఇది ఆయనకు కూడా మంచిది కాదని మేము తెలియజేసుకుంటూ ఈ విషయం మీద వెంటనే రివ్యూ పెట్టి దీనికి సంబంధించినటువంటి నిధులు అన్నీ కూడా రిలీజ్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాదు చాలామంది చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం.